No va. With all district officials along with municipal commissioner sir, Vikas board owner sir, at time no, we have done that meeting last time and. Hello, namaskaram andi. Barashna. The task which has been given to all the officers, the last of the end meeting aithe first of the meeting honorable minister athari mula jarig cheyadam jarigindi dan tarvata inkoka sir. Cement road lesam. ఆ తర్వాత ఘాట్ ఇట్లా వన్ బై వన్ యాక్చువల్ గా కూడా మనం డిక్లేర్ చేయించాం. మెయిన్ గా వచ్చే వాళ్ళకి హైజీన్ ఏం చెప్పలేదు కదా తెలుసు. ఇక 2014 వచ్చిన వాళ్ళు 2015 లో వచ్చేవాడు కాదు. ఎందుకని నేను అడిగితే ప్రజలు చాలా బాగా జరిగింది అనిపించాను. అది మెయిన్ అది ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. మెయిన్ గా పెట్టాం తర్వాత నుంచి 4 లక్షలు ఇప్పుడు 40 లక్షలు అట్లా ఎవరి ఆధ్వర్యంలో ఖర్చు అవుతుంది ఓటీకి ఇచ్చారు కూడా ఇచ్చారు. 2014 నేనే ఫీల్డ్ మీద ఉండి అందరికీ తెలుసు నెల్లూరులో బారా షాహిద్దార్గా రొట్టెల పండుగ గురించి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా బారా షాహిద్దార్గా దగ్గర రొట్టెల పండుగ జరుగుతుంది. దాదాపు ఒక 20 లక్షల మంది భక్తులు యాక్చువల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాలు వాళ్ళు వస్తారు. ఈ యొక్క రొట్టెల పండుగ ఈ బారా షాహిద్ దర్గా ప్రత్యేకత ఏంటంటే బారా షాహిద్ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొకరు రొట్టెలు పట్టుకుంటారు. ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక అంటే చదువు విషయం, పెళ్లి విషయం, లేకంటే ఫ్యామిలీ విషయం, ఏదో కోరిక కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం. ఆ పట్టుకున్న వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు, దాన్ని కోరి పట్టుకుంటారు. అలాంటి ఆనవాయితీ, అటువంటి నమ్మకం. ఇది సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది 414 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా. దీనికి 2014 నుంచి 2019 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం. ఎందుకంటే 2014 ముందు ఆ బారా షాహిద్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు, అక్కడే లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడిగేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు. వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా ఆడ ఘాటు కట్టాము. ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు, ఒక హాల్ కట్టాము. అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాం. అన్నిటికంటే ఎక్కువగా టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము. ఇవన్నీ చేస్తే భక్తులు 2014లో 4 లక్షలు వచ్చింది, 2019కి 20 లక్షల మంది వచ్చారు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా ఆల్రెడీ అధికారులతో 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఇవాళ మళ్ళా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి వచ్చిన ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా, తర్వాత టాయిలెట్స్ సంబంధించి, ఎందుకంటే ఇంతమంది వచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది టాయిలెట్స్, పరిసర ప్రాంతాలు హైజీనిక్ ఉండేటట్టుగా, అదేవిధంగా హెల్త్కి సంబంధించి కూడా అటు గవర్నమెంటు తర్వాత ప్రైవేట్ అంబులెన్సులు అవన్నీ ఉండేటట్టుగా, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, డిజేబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా, ఈ ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఫుడ్ పెట్టేటట్టుకైతే దాన్ని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసి ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయటం, ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 95% వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు.
కేవలం ఒక 5% ఉంది. అది కూడా రేపు ఈవినింగ్ అన్నీ కంప్లీట్ చేసి ముందుకు పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మంత్రి గారు ఈ రొట్టెల పండుగ పైన కలెక్టర్ గారితో మరి జిల్లా అధికారులతో మంత్రి గారు మరి అలాగనే రూరల్ నుంచి గిరిరెడ్డి గారు వచ్చారు. అందరు జిల్లా యంత్రాంగం మొత్తంతో మాట్లాడి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళకి స్వాగతిచ్చే దగ్గర నుంచి వాళ్ళు వచ్చినప్పుడు విసుక్కోకుండా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి పోయేదాకా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలనేది ఆ హైవేస్ పైన వచ్చేప్పుడు కానివ్వండి, ఇవన్నీ కానీ ఈరోజు కులంకుశగా అన్ని అంశాలని ఈరోజు చర్చించాము. ప్రజలకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇటు రూరల్ నుంచి ఇటు మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని సమీక్ష చేస్తూ దీన్ని కంప్లీట్గా వచ్చిన వాళ్ళందరూ సురక్షితంగా సంతోషంగా ఇంటికి పోయేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ.